నేను ఆయన్ని వెంట నడుస్తాను. ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే. నేను బయటికి వస్తే నన్ను ఇన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు. నన్ను ఛాందస్వాదం అన్నారు, మతవాదం అన్నారు. ఈ రోజున దేశం అంతా నిరాజనాలు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కామ్గా కూర్చున్నారు. అంటే నేను ఎప్పుడు రిస్కులు తీసుకున్నాను అది నేను చెప్పేది. అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను. సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు, కలుపుకొని తీసుకెళ్ళడం, అందరిని తగ్గడం, ఆధిపత్యం చలాయించడం కాదు. పదవి అనేది ఆధిపత్యం చలాయించడానికి కాదు, అందరినీ సముదాయపరచడానికి, కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి, అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ రోజున. అలాగే 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్, డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలకు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. భోజనాలు కనీస భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఎప్పుడు, అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేయండి, అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది మన అందరం ఏంటి, ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశం అంతా. అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి, అందరూ సైలెన్స్ చెప్పాలా కూర్చుంటారు. అంత అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. ఇంక మనం నాకు కూడా నేను అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను చూడాల్సి వస్తుంది. భవిష్యత్తులు ఇది మారాలి.